రాము వెళ్ళిపోవడం దా దా. ఇక తూర్పు ఏజెన్సీ ప్రాంతంలో, అటవీ ప్రాంతంలో ఎంతో చక్కగా ఆడుకునే జింకలు ఈ మధ్య కాలంలో నివాసాల్లోకి సైతం వస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధానంగా వేటగాళ్ళు ఆ ప్రాంతాల్లోకి వెళ్తున్నారో మరో ఇతర సమస్యో తెలియదు, కానీ జింకలు గ్రామాల్లోకి వస్తున్న పరిస్థితి. తాజాగా ఒక జింక ఏదైతే రాజవమంగి మండలం సమీప పాఠశాలలోకి పరిగెట్టుకుంటూ వచ్చింది, వాటి వెనక కుక్కలు కూడా ఎంటబడిన పరిస్థితి నెలకొంది. దీంతో జింకను స్థానికులు రక్షించారు. సంబంధించిన అధికారులు, ఫారెస్ట్ అధికారులు చేరుకుని 3 రోజులు దానికి చికిత్స నిర్వహించి అనంతరం డీ ఫారెస్ట్లోకి, ఏదైతే ఫారెస్ట్లోకి వదలడం జరుగుతుందని తెలియజేశారు. ఒకసారి చూద్దాం వివరాలు. తూర్పు ఏజెన్సీ ప్రాంతంలో ఒక జింక పరిగెత్తుతూ ఒక ప్రభుత్వ పాఠశాలలోకి చేరింది. మనం చూస్తున్నాం విజువల్స్లో ఈ విధంగా దిక్కు తోచని స్థితిలో ఆ కృష్ణ జింక చిన్నపాటి గాయంతో ఆ ప్రభుత్వ పాఠశాలకు చేరుకుంది. ఏం జరిగింది ఒకసారి వెనక్కి వెళ్తే, సుమారుగా దీని వయసు 3 నెలలుగా ఉంటుందని ఫారెస్ట్ అధికారులు పేర్కొంటున్నారు. ప్రధానంగా చూసుకుంటే తూర్పు ఏజెన్సీ ప్రాంతం అల్లూరి సీతారామరాజు ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఈ రాజవమంగి మండలం అంటే దాదాపుగా ఫారెస్ట్తో నెలకొని ఉంటుంది. దీంతో ఎక్కువగా జింకలు అనేవి అత్యధికంగా కూడా ఈ ఫారెస్ట్కు సంబంధించి ఈ ప్రాంతంలో ఉంటాయని ఒక అంచనా కూడా వేస్తూ ఉంటారు. నిత్యం అనేక గతంలో కూడా ఈ ప్రాంతంలోనే ఒక చిట్టి అనే జింకను స్థానికులు కూడా పెంచుకోవడం, అనంతరం ఫారెస్ట్ అధికారులు దాన్ని తీసుకువెళ్ళి అటవీ ప్రాంతంలో వదిలేసిన మరలా తిరిగి ఈ నివాసానికి వచ్చేయడం వంటి ఘటనలు కూడా ఈ రాజవమంగి సంబంధించి మండలంలో ఉందని చెప్పుకోవచ్చు. అటువంటి ప్రాంతంలో ఎక్కువగా ఈ జింకలకి నీరు అనేది కొదవరాడంతో కొండపై ఉన్న ఈ జింకలన్నీ కూడా నీళ్లు తాగేందుకు కిందకు వస్తున్న క్రమంలో తల్లితో కలిసి ఈ పిల్లలన్నీ కూడా కిందకు వస్తుంటాయి. దీంతోపాటు కొన్నిసార్లు ఈ వేటగాళ్ళు నుంచి తప్పించుకునే క్రమంలో కూడా ఈ కృష్ణ ఈ జింకలు ఇలా స్కూల్లోకి కానీ ఇతర ప్రాంతాలకు కూడా వస్తున్న పరిస్థితులు ఎదురవుతున్నాయి. తాజాగా ఈ రాజవమంగి మండలానికి సంబంధించి ఈ ఏదైతే ఈ జింక ఉందో అప్పలరాజపేట గ్రామంలో స్కూల్లోకి పరిగెత్తుకుంటూ ఈ జింక వచ్చేసిన పరిస్థితి, అయితే వీటిని వెనకాల కుక్కలు కూడా తరుముతున్న పరిస్థితి నెలకొంది. దీంతో రాజవమంగి రేంజర్ తన సిబ్బందితో వెళ్ళి జింకను తాత్కాలికంగా వెటనరీ హాస్పిటల్కి తీసుకువెళ్ళి ప్రథమ చికిత్స చేయించారు. 3 రోజుల పాటు ఈ రాజవమంగి రేంజ్ ఆఫీస్లో ఉంచుతామని, జింక ఆరోగ్యంగా ఉన్న ఎడల అనంతరం ఏదైతే ఈ ఫారెస్ట్లోకి తీసుకువెళ్ళి యథావిధిగా మరలా వదిలేయడం జరుగుతుందని ఫారెస్ట్ అధికారులు తెలియజేశారు. ఏది ఏమైనా ఈ మధ్య కాలంలోనే కాదు, గతంలో కూడా ఎక్కువగా జింకలు ఉండే ప్రాంతం అని చెప్పుకోవచ్చు. అది నీటి కోసం వస్తున్నాయా లేక వేటగాళ్ళు అయినా తరిమే క్రమంలో దాని ప్రాణాలు రక్షించుకునేందుకు ఇలా వస్తున్నాయో తెలియదు, కానీ నివాసాల్లోకి చొర వస్తున్న సంఘటనలో జింకలు అనేకమైనవి ఉన్నాయని చెప్పుకోవచ్చు. తాజాగా ఈ జింక అయితే సురక్షితంగా ప్రస్తుతం చిన్నపాటి గాయమైనా సురక్షితంగా ఉంది. 3 రోజుల పాటు దీనికి చికిత్స నిర్వహించి అనంతరం ఫారెస్ట్ అధికారులు అయితే తిరిగి మరలా వదిలేస్తామని తెలియజేశారు.